ఈ రోజు నిజంగానే దీపాలతోటి మనం సంబరాలు చేసుకోవాలి. ఇంకో కారణం ఉన్నది ఏందంటే భారతదేశంను ఒక దిక్కు విడదీస్తందుకు ఎంతో మంది నాయకులు అటు విడదీసి పాకిస్తాన్ కి చేసిండ్రు. ఇన వైన తర్వాత చైనాకు 38,000 స్క్వేర్ కిలోమీటర్ చైనాకి చేసిండ్రు. ఇన లేకుంటే ఎంతో మంది చెప్పింది ఇంతకు ముందు కాంతారావు గారు చెప్పిండ్రు, మనం ఈ రోజు పాకిస్తాన్ లో ఉంటుంటిమి. హైదరాబాద్ పాకిస్తాన్ ల కలిసినప్పుడు అప్పుడు ఏకైక జాతీయ నాయకుడు వచ్చి ఆపి పోలీస్ యాక్షన్ చేసి ఇది హైదరాబాద్ మన భారతదేశం అని ఇన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఈ ఫలితం సంపూర్ణంగా ఈ జాతి అనుభవించాలంటే సంస్థలను కూడా రద్దు చేయబడి అఖండ భారత్ పేరిట ఈ దేశాన్ని ఐక్యం చేసినటువంటి మానవుడు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మంది అనుకుంటారు ఇవాళ స్వతంత్ర సంగ్రామంలో గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, తాంతియా తోపే గారు కావచ్చు, జాన్సన్ లక్ష్మీబాయి కావచ్చు, ఇవాళ లాల్ బాల్ పాల్ పేరిట పెద్ద మనిషి పేరు మాత్రమే మనం యాద్ చేసుకుంటాం. కానీ చిన్నపిల్లలు సైతం ఎట్లా రియాక్ట్ అయిందో స్వతంత్ర సంగ్రామంలో ఉండడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు జలియన్వాలా బాగులో ఆనాటి బ్రిటిష్ సైన్యం స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చేస్తే తుపాకులు పేలి వందల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు అమరులైతే ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని జలియన్వాలా బాగులో భారత జాతి ముద్దు బిడ్డల రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకొని మొట్టమొదటిగా ప్రమాణం చేసిన బిడ్డ ఆనాడు భగత్ సింగ్. ఆనాడికి ఆయన వయసు 12 సంవత్సరాలు మాత్రమే, ఆయన 7th క్లాస్ చదువుతున్నాడని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. భగత్ సింగ్ నా జాతి రక్తాన్ని కళ్ళ చూసిన జనరల్ డయ్యాన్ని మట్టి పెట్టకుండా నేను జీవించలేని చెప్పి శపథం చేసి ఆ మట్టితో ఆ పిడికడి మట్టితో శపథం చేసి ఇలా పిల్లలు ఎంత కమిట్మెంట్ చేసిందో మనం దాన్ని మర్చిపోలేము. చివరికి ఆ జనరల్ డయ్యాన్ని మట్టి పెట్టి వాళ్ళు జైలు పాలై చివరికి వాళ్ళకు ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడ్డప్పుడు వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, కోర్టులో జడ్జి గారు అడుగుతూ ఉంటారు, మీరు పిల్లలు ముక్కుపచ్చని పిల్లలు, మీరు ఉరిదీసే ముందు మీ చివరి కోరిక ఏందని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళెవరూ కూడా ఆ ఉరికంబం మీద ఇలా ఊగేటువంటి ఆ వీరులు ఎవరు కూడా రాజీ పల్లే మాకు క్షమాభిక్ష పెట్టమని చెప్పి అడగలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఉరికంబం మీద నిలిచి వాగానం చేసేదా, రేపు నా దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత మరో జగత్ వీక్షించదా అని చెప్పిన మానవుడు ఇవాళ ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఆనాడు ఆ బిడ్డలు ఉరికన్నం ఎక్కి ఈ దేశం కోసం ప్రాణ అర్పించిన మానవుల యొక్క చరిత్ర ఇప్పటికీ మనం మరవలేము. అందువల్ల స్వతంత్ర సంగ్రామంలో పెద్దవాళ్ళు మాత్రమే కొట్లాడినారు, హింసాయుతంగా మాత్రమే కొట్లాడినటువంటి చరిత్ర చెప్తూ ఉంటారు. కానీ ఆనాడు చిన్నపిల్లలు సైతం ఎట్లా ఇన్స్పైర్ అయినరు, ఎట్లా నడిపిండ్రు అనేటువంటిది మచ్చుదుర్గ ఇది. కాబట్టి ఇవాళ చివరిగా ఒకటే ఇలా 140 కోట్ల జనాభా కలిగింది భారతదేశంలో. ఇవాళ ఒకనాడు ఈ దేశం విశ్వగురుగా వెలుద్దిరింది ప్రపంచంలో. మళ్ళీ ఇవాళ ఆ విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సురక్షితంగా ఉందో నేను చెప్పాల్సిన లేదు. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశం అన్ని రంగాల్లో పురోగమించి అఖండ భారత స్వప్నాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దాంట్లో మా అందరం పునరంకితం కావాలని, ఆనాటి ఆ మహనీయుల యొక్క త్యాగాన్ని గుండెలు నెప్పుకొని అందరం ఐక్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంతారావు గారికి, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవిస్తున్న భారత్ మాతాకి. రాజేంద్ర గారిని, విశ్వేశ్వర రెడ్డి గారిని నా దగ్గర పిల్లలకి వాళ్ళని ఆశీర్వచనాలు మీ ఆశీర్వచనాలు వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
विनपाने मंगलर को अमूल्य आशीर्वचना अच्छे मैं सदा रुणपड़ उठा सर प्रत्येक धन्यवाद कर्ताल आ चार आशीर्वदे चपटे वारे आशीर्वाद गति आशीर्वाद पिल की इव्वाल मेरी आशीर्वचना अंदर की वे वरहाल मूटी दाखसारी दृष्टि में पेको प्लीजे वरहाल मूट तो मैं पड़ग चुस्टा प्लीज भारत माता की बोलो भारत माता की भारत माता की।